రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టినటువంటి రుణమాఫీ సరే ఆనాడు ఎన్నికలప్పుడు వాళ్ళు తెచ్చుకోండి అర్జెంటుగా పోయి తెచ్చుకోండి మేము రాగానే ఇస్తామని చెప్పిండ్రు. అర్జెంటు మేము రాగానే ఇస్తామంటే మరి వాళ్ళ భాషలో 8 నెలల కాలం బహుశా అర్జెంట్ అనేటువంటి దానికి వెంటనే ఇస్తామన్న దానికి సమయం ఏంటంటే 8 నెలలు. పోనీ ఆ 8 నెలల కన్నా మొదలు పెడుతుంటే రైతులంతా సంతోషపడేటట్లు ఏమైనా ఉందా అంటే ఇది అనేక రకాల సందేహాలకు అనుమానాలకు అదేవిధంగా వీలైనంత వరకు రైతుల సంఖ్యను కుదించేందుకు తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ జీవో ఏదైతే ఉందో మొన్న 15 తారీఖు నాడు విడుదల చేసినటువంటిది అనేక ఆంక్షలు ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆంక్షలు లేనట్లుగా తన నోటి నుంచి మాట్లాడినప్పటికీ కూడా ప్రభుత్వ ఉత్తర్వులను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఏం సవరించలే. మరి నిజంగానే ప్రభుత్వ ఉత్తర్వులు ఏవైతే గైడ్ లైన్స్ అని చెప్పి వాళ్ళు విడుదల చేసినో మొన్న 15 తారీఖు నాడు రుణమాఫీకి సంబంధించినటువంటివి ఇందులో అనేక ఆంక్షలు ఉన్నాయని మేము మొన్ననే చెప్పినాం. మరి ఈ ఆంక్షలు ఏమి లేవు అంటే మరి వాటిని సవరించాలి కదా, ఎక్కడ సవరించలేదు కదా. అంటే ఇదే గైడ్ లైన్స్ ప్రకారంగానే రేపు రుణమాఫీకి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది కదా, అదే అమలు చేస్తారు కదా. కాబట్టి అబద్ధ హామీలతో అధికారం చేపట్టిన తర్వాత వచ్చిన వెను వెంటనే అప్పులని వడ్డీలని అనేక రకాల సన్నాయి నౌకలు నొక్కిండ్రు. మనం చూసినాం తెలంగాణ రాష్ట్రం యొక్క గత పరిపాలన కానీ గత కాలానికి సంబంధించినటువంటి అంశాలను కానీ మాట్లాడేటప్పుడు ఎవరో కాదు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణను ఆనాటి పరిస్థితులలో ఆఖరి నిమిషం దాకా వ్యతిరేకించి అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ అనేక మంది యువకుల బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సైతం 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడుతూ ఆయన అంగీకరించక తప్పని పరిస్థితులలో భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయంలో 1 అభివృద్ధిలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పి అంగీకరించాల్సిన పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నట్లు, చెప్పినవి ఏవి ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయనట్లు, పథకాలు ఎగ్గొట్టేందుకోసమే పూనుకుంటున్నారు తప్పిస్తే నిజంగా అమలు చేద్దామనేటువంటిది తాపత్రయం అక్కడ కనిపిస్తలేదు. ఇక్కడ ఒక విషయం, రైతు బంధు వాళ్ళు చేసిన నామకరణం రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు, వాళ్ళే వాళ్ళు చెప్పింది ఏంది, కొన్ని గుట్టలు గట్ల కూడా పోయినాయి దుర్వినియోగమైనవి, కాబట్టి ఇవన్నీ సరిచేసి మేము ఇస్తాం అందుకనే సమయం తీసుకుంటాం ఉపసంగం వేసినాం క్యాబినెట్లో చర్చిస్తాం శాసనసభలో చర్చిస్తాం ఆ తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేము చెప్పినాం స్పష్టంగా ఇదంతా కూడా కాలయాపన చేసి చెప్పిన రుణమాఫీని అమలు చేసి కొంత చేసి చేసినాం అనిపించుకోనికే చేసేటువంటి కాలయాపన చర్యలే తప్ప చిత్తశుద్ధి లేదు దీంట్లో అని స్ట్రైట్గా నేను ఒక పాయింట్ లేవనెత్తున్నా. నిజంగానే మీ వాదన నిజమే అయితే నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతు భరోసా ఇవ్వడానికి రైతు బంధు ఇవ్వడానికి మీరు చెప్పిన కారణమే సద్వినియోగం కాలేదు కొంత మేరకు దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని విచారణ చేసి ఇద్దామనుకునే మేము ఆలస్యం చేసినాం చేస్తున్నాం అనేది నిజమైతే మరి రైతు బంధుకు ప్రామాణికంగా రైతు పాస్బుక్నే కదా తీసుకునేది ప్రభుత్వం ఆనాడైనా ఇదన ఈనాడైనా రైతు బంధుకు ప్రామాణికత ఏంటి, పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హుడు అని చెప్పినాం మేము అన్నట్టు. సరే ఎవరైనా అనర్హులు ఉంటే మీరు విచారణ చేస్తామన్నారు చేయండి సంతోషమే, కానీ మరి ఇప్పుడు మీరు రుణమాఫీ ఎట్లా ఏ బేసిస్ మీద చేస్తున్నారు, మీరు ఇప్పుడు రుణమాఫీ తలపెట్టింది కూడా సరే రేషన్ కార్డు మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం అంటుంటే ఆ పాట నేను చెప్తాను మళ్ళీ, కానీ రైతు పట్టదారు పాస్బుక్నే కదా మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయడానికి. మరి పట్టదారు పాస్బుక్నే రైతు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు చెల్లింపు చేస్తున్నప్పుడు
రైతు బంధు ఎందుకు ఇవ్వరు దాన్నే ప్రామాణికంగా తీసుకొని? ఒకవేళ అదే పాస్బుక్ గుట్టలగడ్లకే ఇచ్చి ఉంటే, అతను నిజంగానే గుట్టలగడ్లకే రైతు బంధు గతంలో పొంది ఉంటే, మరి అతను రుణం కూడా దానికే పొంది ఉన్నట్లే కదా. అంటే మీరు చెప్పేది అబద్ధం అని అంతే కదా. నూటికి నూరు పాళ్ళు అబద్ధం వాళ్ళు చెప్పేటువంటిది, అసత్యం. నిజంగానే ఆయన వ్యవసాయ భూమి కాకపోతే ఆయన బ్యాంకులో పోయి రుణం ఎందుకు తీసుకుంటాడు? మరి ఆయన బ్యాంకులో రుణం తీసుకున్నది నిజమే అయితే, అదే బ్యాంకుకు చూపించినటువంటి పాస్బుక్ మీదనే కదా రైతు బంధు గతంలో అతను పొందింది. మరి ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు ఆటంకం అవుతుంది? మీకు రుణమాఫీకి ఆటంకం కాంది, రైతు బంధుకి ఎందుకు ఆటంకం అవుతుంది? అది నా ప్రశ్న. కాబట్టి మీ విచారణలు, మీ పరిశీలనలు, మీ బుద్ధి ఉన్నంత టైం తీసుకొని చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ రైతులకు తక్షణమే రైతు భరోసా ఇవ్వండి. ఒకవేళ పెద్ద రైతులకు మేము అన్ని విచారణ చేసి ఇస్తాం, చూసుకొని ఇస్తామంటే చూసుకోండి. కనీసం 5 ఎకరాలలోపున రైతుల కన్నా మొత్తానికి ఇవ్వండి. 92.5% రైతులు లేదా 92.5% భూమి చిన్న సన్నకారు రైతుల చేతిలో ఉంది. 5 ఎకరాలలోపు ఉండే రైతుల చేతిలో ఉంది. వాళ్ళందరికీ రైతు బంధు ఇవ్వండి. ఎందుకు ఇయ్యరు అంటున్నా. మరి రుణమాఫీకి అర్హుడైనటువంటి రైతు బంధుకి ఎందుకు అర్హుడు కాడు అంటున్నా. మరి రుణమాఫీ చేసేటప్పుడు కూడా నువ్వేమన్నా పాస్బుక్ను వెరిఫై చేస్తున్నావా? ఈ గుట్టనా గట్ల అనేది సింపుల్ లాజిక్, అదే లాజిక్ దీనికి వర్తిస్తుంది కదా. అంటే ఆ లాజిక్ చెప్పి నువ్వు రైతు బంధును వాయిదా వేస్తూ ఆ డబ్బులతోనే కొంత రుణమాఫీ చేసి కొంత చేద్దామనేటువంటి ఆలోచన. మాకున్న సమాచారం, రేపు వాళ్ళు తలపెట్టినటువంటి రుణమాఫీ మొత్తం 100,000 ఇస్తామని చెప్తున్నటువంటి రుణమాఫీ మొత్తం 11,20,000 మంది రైతులకు 6,800 కోట్ల రూపాయలకు సమానంగా ఇవ్వడానికి సన్నద్ధమైనట్లు మాకు సమాచారం ఉంది. మరి ఇదే ముఖ్యమంత్రి గారు రుణమాఫీ విషయమే గతంలో మాట్లాడినప్పుడు 40,000 కోట్లు అవుతుంది, ఏకబిగిన ఇచ్చేస్తాం, నోరు కట్టుకుంటానంటే రైతులకు 40,000 కోట్లు వేయడం పెద్ద ముచ్చటన, ఇట్లా ఇచ్చి పడేస్తామని చెప్పి చెప్పినారు. మళ్ళీ సందర్భంలో మాట్లాడుకుంటూ 31,000 కోట్లు అన్నారు. మొత్తం రుణమాఫీ ఎంతమంది రైతులకు, ఎన్ని 100,000 మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు ఎంత అమౌంట్ అవుతుంది? ఎందుకు వెల్లడిస్తలేరు మీరు ఇప్పటికీ? ఎన్నిసార్లు డిమాండ్ చేసినా 200,000 రుణం తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ఎందుకు మీరు వెల్లడిస్తలేరు? సంఖ్య ఎందుకు చెప్తలేరు? వివరాలు ఎందుకు చెప్తలేరు? చెప్పాలి కదా. ఆ తర్వాత అప్పు తీసుకున్ననాడు ఆంక్షలు లేవు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.